జగతి ద్వారానే మెడికల్ కాలేజీ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది, అలాగే గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది అని తెలుసుకున్న రిషి ఆనందానికైతే అవతలే ఉండవు. ఇక తెలియకుండానే రిషి జగతిని అమ్మ అమ్మ అని పిలుస్తాడు. ఆ తర్వాత మేడం మేడం అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. రిషిలో వచ్చిన మార్పుకి అందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు, ఒక దేవయాని తప్ప. ఇక రిషి తన రూమ్లో చాలా సంతోషంగా అటు ఇటు తిరుగుతూ జగతి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంత ప్రేమగా ఇంత బాధ్యతగా వ్యవహరిస్తున్నారు మేడం, అలాంటిది నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళారు, నిరంతరం నన్ను సంతోష పెట్టడానికే ఎంతో త్యాగం చేస్తున్నారు, అలాంటిది మేడం నన్ను వదిలేసి వెళ్ళారు అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది అని అనుకుంటూ, ఇక రిషి అయితే జగతిని మనసులో అనుకుంటూ తెలియకుండానే మనసులో జగతిని అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటాడు రిషి. ఇక రిషికి రూమ్లో ఎంతసేపు అయినా కానీ నిద్ర పట్టదు, నిరంతరం జగతి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే రిషి తెలియకుండానే జగతి వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళి రూమ్ డోర్ని కొడుతూ ఉంటాడు. ఈ సమయంలో ఎవరబ్బా అని చెప్పి జగతి డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా రిషి కనపడతాడు. రిషి కళ్ళల్లో ప్రేమ కనపడుతుంది జగతికి. ఇక రిషి అమ్మ అని చెప్పి జగతిని పిలవగానే ఇక జగతి అలాగే మహేంద్ర షాక్ అయిపోయి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఏంటి రిషి అని చెప్పి జగతి అంటే, ఇక రిషి మేడం మేడం అని పిలవకుండా ఇక తెలియకుండానే అమ్మ అమ్మ అని పిలుస్తూ, నాకెందుకో నిద్ర పట్టడం లేదు మేడం, మీ రూమ్లో పడుకోవచ్చా, మీ ఒళ్ళో పడుకోవచ్చా, నాకెందుకో మీ ఒళ్ళో పడుకోవాలని అనిపిస్తుంది అని చెప్పి రిషి చాలా ప్రేమగా మాట్లాడేసరికి ఇక జగతి అయితే షాక్ అయిపోయి, రిషి నిజంగానే మాట్లాడుతున్నావా అని చెప్పంటే, అవునమ్మా మీ ఒళ్ళో పడుకోవాలని అనిపిస్తుంది, ప్లీజ్ అమ్మ ఒక్కసారి మీ ఒళ్ళో పడుకుంటాను అని చెప్పి రిషి అనేసరికి ఇక మహేంద్ర కూడా, ఏంటి రిషి మీ అమ్మని అంతగా అడగాల, వచ్చే రిషి అని చెప్పి ఇక మహేంద్ర రిషి చేతిని పట్టుకొని రూమ్లోకి తీసుకొని వస్తాడు. పడుకో రిషి పడుకో అని అనగానే ఇక రిషి బెడ్ మీద కూర్చొని ఉన్న జగతి ఒళ్ళో ఇబ్బందిగా పడుకుంటూ అలా జగతి వైపు చూస్తూ ఉంటాడు. ఎందుకు రిషి ఇబ్బంది పడిపోతున్నావు, నేను మీ అమ్మని కదా అని చెప్పి జగతి అనగానే ఇక రిషి అయితే ప్రేమగా జగతి ఒళ్ళో పడుకుంటాడు. ఇక జగతి రిషి తలలో తన చేతిని పెట్టి తలని ప్రేమగా నిమురుతూ రిషి వైపు ప్రేమగా చూస్తూ ఉంటే, ఇక రిషి మాత్రం జగతి చేతిని పట్టుకొని జగతి వైపు అలాగే మహేంద్ర వైపు అలా ప్రేమగా చూస్తూ ఉంటాడు. రిషిలో వచ్చిన మార్పుకి జగతి మహేంద్ర చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక జగతి అయితే జగతికి ఆనందంతో కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. ఆ కన్నీళ్ళు రిషి మీద పడుతూ ఉంటే, ఎందుకమ్మా ఏడుస్తున్నావు, నువ్వు తప్పు చేయలేదని నాకు అనిపిస్తుంది, నిజమే కదా అని చెప్పి రిషి అయితే జగతి చేతిని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. రిషి కూడా, ఈ సృష్టిలో ఏ అమ్మ కూడా పిల్లల విషయంలో తప్పు చేయదు రిషి అని చెప్పి జగతి చెప్తూ ఉంటే ఇక రిషి అయితే చాలా సంతోషంగా జగతి వైపు చూస్తూ ఉంటాడు. ఇక రిషి దిగ్గును లేచి కూర్చుంటాడు తన బెడ్ మీద. మేడం మేడం అమ్మ అమ్మ అని చెప్పి పిలుస్తాడు రిషి. ఎక్కడ కూడా జగతి కనపడబోయేసరికి, అయ్యో ఇదంతా నాకు కలనా అని చెప్పి ఇక రిషి అయితే జగతిని గుర్తు చేసుకుంటూ ఉంటాడు.